సుందరరామ శర్మ గారు, కేసినేని రాక ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి? ఈశ్వర్ గారు, మీకు ఫోన్ లైన్ లో ఉన్న కేసీఆర్ గారికి నమస్కారం. ఇవాళ ఒకటి ఏంటంటే, ఆయన ఒక మాట అయితే అన్నారు ఫస్ట్, కేసినేని నాని గారు, కుటుంబాలను చీలుస్తున్నారు, నా మీద కుట్ర చేశారు, నేను వెళితే నన్ను అక్కడ ఆల్మోస్ట్ కొట్టడానికి చేయటానికి మనుషులు చేస్తే అదృష్టవశాత్తు నా మనుషులు అక్కడ ఉండబట్టి నేను ఇబ్బందులు లేకుండా బయటకు వచ్చాను చెప్పాలి. ఇదే మొన్నటి రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో చెప్పింది కూడా ఇదే. ఏమనంటే, కుట్రలు పన్నుతారు, కుతంత్రాలు పన్నుతారు, కుటుంబాలను చీలుస్తారు అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క నైజాం ని మొట్టమొదటిసారిగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇవాళ వెంటనే మనకి కేసినేని నాని గారు, ఆయన దరిదాపుగా 9 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు వెనక నిలబడినటువంటి వ్యక్తినే. ఆ రకమైనటువంటి పరిస్థితి అంటే, ఆ కుటుంబంలో అన్నదమ్ముల్ని చేర్చడం, లేకపోయిన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ చేతనే ఇది చేయించడం అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క నైజం బయటపడింది. కాబట్టి అటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారనేటువంటిది నెంబర్ వన్. నెంబర్ టూ, ఇవాటి రోజున మెయిన్ ఇష్యూ వచ్చేసి లోకేష్ గారు. లోకేష్ గారి మీద ఒక రకంగా చెప్పాలంటే, ఆయన పార్టీని ఒక లాగేసుకున్నాడా, లేకపోతే అసలు నిజంగా చంద్రబాబు గారు పార్టీ నడుపుతున్నాడా, లోకేష్ గారు పార్టీ నడుపుతున్నారా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఇబ్బంది ఉందా, ఆ ఇబ్బంది కారణం పవన్ కళ్యాణ అనేటువంటిది కూడా ఇవాళ ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదని, ఆయన అట్లీస్ట్ డిప్యూటీ సీఎం కూడా కాదని చెప్పని అనుకుంటా చంద్రబాబు గారే మా యొక్క పార్టీకి అని చెప్పటం ద్వారా ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీల మధ్య ఒక రకమైనటువంటి విభేదాలు, అంటే ముఖ్యంగా జన సైనికుల్లో లేకపోతే ఏమన్నా తెలుగుదేశం పార్టీలోనూ వచ్చేటట్టుగా చేయటం కూడా జరిగింది. ఇంకొక విషయాన్ని మనం కనుక ఇంకొక విషయం మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఇప్పుడు లోకేష్ గారి మీద ఇంకొక ఎలిగేషన్ అనండి, మనం ఎలిగేషన్ అందాం, ఆరోపణ అంటాం, అది ఏమనొస్తుందని చెప్పంటే, కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి మీరు ఇంతమంది ఇంత మీ సీటుకి ఇంత డిపాజిట్ చేయాల్సిందే అని చెప్పని అడిగారని చెప్పనని, అడిగినందుకు వెంటనే వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారని, వెళితే చంద్రబాబు గారు ఇది కరెక్టే కదా నేనేం చేస్తాను అన్నారని, వాళ్ళంతా మేమంతా ఎప్పటి నుంచో సీనియర్స్, మీ మాకేంటి పరిస్థితి అని చెప్పనని వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ బయట ఉన్నటువంటి ఒక ప్రచారం. అది ఏంటి అనేది అయితే లోకేష్ గారి విషయంలో మనం ఇది కొంత చూడొచ్చు. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా లోకేష్ గారి మీద యనమల గారు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు, మేము సీనియర్స్, మీ ప్రతిదానికి మీరు చిన్నబాబును గలువ అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటిది కూడా ఒకటి అప్పటి రోజుల్లో కూడా వచ్చింది. కాబట్టి ఇవాటి రోజున పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం లోకేష్ గారికి నచ్చట్లేదా, లేదా లోకేష్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు రావటం మూలకంగా తనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అని చెప్పని ఇటువంటివన్నీ చేసి ఎవరెవరైతే కొంతమందిని ఇచ్చేస్తున్నారు అనేటువంటిది నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే, లోకేష్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు గారికి ఇబ్బంది ఏంటంటే, చంద్రబాబు గారు ఎంబడ మోస్ట్ సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనతోటి ఏమిటి మా పరిస్థితి అని చెప్పని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే, లోకేష్ గారు ఏం చేస్తున్నారంటే తన ఎంబడి ఉండి తనకి, అంటే న్యాచురల్ గా ఉంటుందేమో అది మనకు తెలీదు, తనకి భజన చేసేటువంటి వాళ్ళు లేదా ఈ సీనియర్స్ ను పక్కన పెట్టడం అనేటువంటి చేయటం అనేది కూడా ఇవాళ అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక ఇబ్బంది. ఇక్కడ ఇంకోటి ఉంది సుందరరామ శర్మ గారు, ఇక్కడ మోసకారి, ఇక్కడ ఇంకొక అంశం ఉంది, ఇంకొక అంశం ఉంది. ఇదేంటంటే, ఈ చంద్రబాబు సీట్లు టికెట్లు అమ్ముకుంటారనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బిజినెస్ ని లోకేష్ కూడా స్టార్ట్ చేశారనేది ఈ అంశంతో ఆయనపైన ఆల్రెడీ ఆరోపణలు ఉన్నాయి ఈ అంశం పైన. ఇప్పుడు ఈ అంశంలో వాళ్ళ తమ్ముడిని ఎంకరేజ్ చేయడం ద్వారా, అక్కడ నుంచి డబ్బులు తీసుకోవడం ద్వారా ఈయన సపరేట్ బిజినెస్ తండ్రికి పోటీగా ఏమైనా స్టార్ట్ చేశారా? ఇది పొలిటికల్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తున్న చర్చ. సార్ ఒక్కసారి మళ్ళీ చెప్పరా, బ్రీఫ్ ఒక్కసారి. ఎస్, చంద్రబాబు సీట్లు టికెట్లు అమ్ముకుంటారు అనేటటువంటి ఆరోపణలు ఆయన మీద ఉంది, గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ఇప్పుడు లోకేష్ తండ్రికి మించి ఒక తనయుడుగా ఈయన సపరేట్ ఒక బుకింగ్ కౌంటర్ ఓపెన్ చేశారా? ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశంలో కేసినేని సోదరుణ్ణి ఎంకరేజ్ చేయడం, కోట్లు తీసుకుని ఎంకరేజ్ చేయడం, ఈయన్ని దూరం పెట్టడం, అవమానించడం, తిట్టించడం, ఇవన్నీ కూడా జరుగుతుందంటే రెండు కౌంటర్లు ఓపెన్ అయ్యాయా టీడీపీలో? ఎస్ ఎస్ ఈశ్వర్ గారు, నేను ఇదే ఇంకా కంటుంటున్నాను. ఇవాళ చంద్రబాబు గారి యొక్క సీనియర్ సిటిజన్స్ వృద్ధాశ్రమం ఏదైతే ఉందో, ఆ సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమ టీడీపీ, అంటే సీనియర్ సిటిజన్స్ అనండి, లేకపోతే నేను ఓల్డ్ ఏజ్ హోమ్, చంద్రబాబు గారి యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్ టీడీపీలో వాళ్ళందరూ కూడా ఇవాళ లోకేష్ గారి యొక్క
ఈ యొక్క అనదర్ హోమ్ టీడీపీకి సంబంధించి ఆ హోమ్ తోటి పోటీ పడలేనటువంటి మాట వాస్తవం. నాకు ఇంకొకటి కూడా, ఇప్పుడు మనం ఇది కరెక్టా కాదా సబ్జెక్ట్ కరెక్షన్ కానీ, ఉచ్చయ్ చౌదరి గారు కూడా కొంత ఇబ్బంది పడ్డారు, నన్ను కూడా పార్టీ ఫండ్ అడిగారు అనేటువంటిది కూడా బయట ప్రచారంలోకి వచ్చింది. అంటే ఇవాళ రోజున లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఫండ్ కోసం రాజ్యసభ సీట్లు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారని చెప్పారని, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇవ్వటం, ఆ తర్వాత బాగా పార్టీ ఫండ్ ఇచ్చేటువంటి వాళ్ళకి సాధు మంచి మంచి కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఇవ్వటం అనేటువంటిది చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి మెయిన్ ఇది. అయితే ఇవాళ లోకేష్ గారు ఆయన్ని మించిపోయాడు. మీకు ఇంకొకటి కూడా చెప్తానండి, ఈయన ఎప్పుడైతే లోకేష్ గారు మంత్రిగా ఉన్నారో ఆ టైంలో ఇటువంటివన్నీ స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఫైల్ తీసుకుని వచ్చి ఆయన సంతకాలు పెట్టేశాడని చెప్పని ఇట్లాంటివన్నీ కూడాను, ఈ ఫైబర్ నెట్ ఇట్లాంటివన్నీ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి చేత కానటువంటివి, చంద్రబాబు గారిని మించిపోయేసేసి ఇటువంటివి చేయటం అనేటువంటిది మాత్రం లోకేష్ గారు చేసినారు అనేటువంటిదే తెలుగుదేశం పార్టీలో వాళ్ళ యొక్క అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు గారు జనరల్ గా ఏం చేసినప్పటికీ కూడా ఆయన చెప్పినట్టుగా టెక్నికల్ గా నేను జాగ్రత్త పడతాను, లీగల్ గా నేను ఎక్కడ దొరకను అని చెప్పరని చంద్రబాబు గారు చెప్పారు. రైట్ కొమ్మినేని గారు, ఈ మధ్య ఒక నిమిషం సార్, సార్ వినబడుతుంది కదా? ఆ ఇప్పుడు ఓకే చెప్పండి. ఆ చంద్రబాబు గారు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇవాటి రోజున మీరు అన్నట్టుగా చిన్ని గారి దగ్గర అంటే మన కేసీఆర్ నాని గారి బ్రదర్ బాగా ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పిన ఆయన తోటి కొంత ఇది చేశారని, రెండోది ఇంకొకటి ఏంటో మనకు తెలియదు కానీ కేసీఆర్ నాని గారు కొంతవరకు కూడా అవుట్ స్పోకెన్, ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తా వస్తున్నాం. తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయన జరిగినటువంటి తప్పుల్ని ఆయన మాట్లాడాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే వెళ్ళాడు, ఒక పార్టీ లీడర్ అరెస్ట్ అయ్యాడు కేసులో, అవినీతి కేసులో అని చెప్పి ఆయన దగ్గర కోర్టులో కూర్చున్నారు, ఆయనతో పాటు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈయన మీద ఉన్నటువంటి ఆప్యాయత ఉందో లేదో తెలియలేదు, కానీ లోకేష్ గారికి మాత్రం ఈయన మీద లేకపోవటం అనేటువంటిది నెంబర్ వన్. నెంబర్ టూ, యాక్చువల్ గా చెప్పాలంటే మన నాని గారు ఇంకొక మాట కూడా అన్నారు, యాక్చువల్ గా బోండా ఉమా గారి గారి యొక్క వైఫ్ కి టిక్కెట్ ఇవ్వద్దు, ఈయన మీ డాటర్ కి ఇవ్వు ఎందుకంటే ఆయన కష్టం అని ఇట్లా ఏవో, అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరితమైనటువంటి లేదా మాయాకరమైనటువంటి వాటి గురించి ఆయన చాలా చెప్పటం కూడా మనం చూసాం. అందువల్ల నాకున్నటువంటి ఒక ఇది ప్రకారం ఏంటంటే, డెఫినెట్ గా లోకేష్ గారు ఈ యొక్క డబ్బులు కలెక్షన్ ఈ సీట్లు వీటన్నిటిని ఆయనే చూసుకోవటం ఒకటి, రెండోది పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు పడకపోవటం, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయినా సరే దూరం పెట్టడం, జన సైనికుల్ని కొంత చులకనగా చూసి వాళ్ళకు ఉన్నటువంటి సెంటిమెంట్ ఇమోషన్ ఏదైతే ఉందో, ఒక షేరింగ్ ఆఫ్ సీట్స్ కానివ్వండి షేరింగ్ ఆఫ్ పవర్ కానివ్వండి వీటన్నిటికీ ముగ్గులోనే తొంచేసేసి అసలు రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ వీళ్ళతో ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా బయట వచ్చింది. మనసులో రేపు ఎలక్షన్ తర్వాత ఇంకోటి చేయకుండా ఉన్న వాస్తవం చెప్పేశాడు. సీటు షేరింగ్ లేదు, డిప్యూటీ సీఎం లేదు, ఏం లేదు, అవన్నీ ఉన్నది చెప్పడం నిజంగా గొప్ప విషయమే. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత ఏదైనా మోసం చేసేవాడేమో, లోకేష్ అయితే ఉన్నది ఉన్నట్టు ముఖాన చెప్పేశాడు, నిర్ణయించుకోవాల్సింది మీరేరా అని.